టీడీపీ యువనేత నారా లోకేష్ బాబు తాజాగా జరుగుతున్న తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికల్లో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు పైగా తన ప్రసంగాల శైలి మార్చుకొని గతంలో కంటే కొత్తగా ఉండేలా ప్రయత్నాలు చేస్తున్నారు దీనికి తోడు తన మాటలకు పదును పెట్టి మరీ జగన్ మీద ఆరోపణలు చేస్తున్నారు ముఖ్యంగా వైసీపీకి కీలక ఓటు బ్యాంకుగా మారిన దళితుల విషయమాట మాటి మాటికి లేవదీస్తూ జగన్ దళిత వ్యతిరేకి అనే ముద్ర వేయాలని చినబాబు బాగా కష్టపడుతున్నారు ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడిన మాటలు చూద్దాం ఆయనకు దళితులంటే కోపం తిరుపతి ఎంపీగా ఉన్నప్పుడు బల్లి దుర్గా ప్రసాద్ గారికి కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వకుండా వేధించారు దళితుడనే కనీస గౌరవం ఇవ్వడం లేదంటూ ఆయన మీడియా ద్వారా బాధను వ్యక్తం చేస్తారు దళిత నేత చనిపోతే కనీసం నివాళులర్పించడానికి వెళ్ళని ఆయన సామాజిక వర్గం ఎమ్మెల్సీ చల్ల రామకృష్ణారెడ్డి చనిపోతే స్పెషల్ ఫ్లైట్లో క్షణాల్లో వాలిపోయాడన్నారు బద్వేల్ ఎమ్మెల్యే వెంకట సుబ్బయ్య దళిత నేత చనిపోతే అక్కడికి వెళ్ళి శవం పక్కన నిలబడి నవ్వుతున్నారు ముఖ్యమంత్రి పక్కన దళిత ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి గారు నిలబడాలి మంత్రి పెద్దిరెడ్డి దర్జాగా కూర్చుంటారు చిత్తూరులో మంత్రి పెద్దిరెడ్డి అవినీతి ప్రశ్నించినందుకు దళిత మెజిస్ట్రేట్ రామకృష్ణ గారిని వెంటాడి వేధిస్తున్నారు అక్రమ మధ్య మాఫియాని ప్రశ్నించాడని దళిత యువకుడు ఓం ప్రతాప్ని చంపేశారు మాస్క్ పెట్టుకోలేదు అంటూ చీరాలలో దళిత యువకుడు కిరణ్ ని పోలీస్ స్టేషన్లో కొట్టి చంపేశారు తూర్పుగోదావరి జిల్లాలో అక్రమ ఇసుకమైనింగ్ ని ప్రశ్నించాడని దళిత యువకుడు వరప్రసాద్ని పోలీస్ స్టేషన్లో గుండు కొట్టించారు విశాఖలో మాస్క్ అడిగారని డాక్టర్ సుధాకర్ గారిపై పిచ్చివాడని వేశారు చిత్తూరు జిల్లాలో డాక్టర్ అనితారాణి గారు వైకపా నాయకుల అవినీతికి సహకరించలేదని బట్టలు మార్చుకుంటుంటే వీడియోలు తీసి వేధించారు ఇప్పుడు చెప్పండి దళితులను వేధిస్తున్న జగన్ రెడ్డిని రెడ్డి అనడం తప్ప అంటూ లోకేష్ ప్రసంగం సాగింది ఇక్కడ ఒక విషయం గమనించాలి లోకేష్ ఇలాంటి ప్రసంగాలు ఎన్ని చేసినా కానీ దళితులను జగన్కు దూరం చేయటం అనేది కష్టమైన విషయమనే చెప్పాలి రాష్ట్రంలో దళిత వర్గాల్లో సాలిడ్ ఓటు కలిగి ఉన్నాడు జగన్ వైఎస్ హయాం నుండే దళితులు ఆయనకు దగ్గరయ్యారు రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత ఆ ఓటు బ్యాంకును జగన్ కాపాడుకుంటూ వస్తున్నాడు కాబట్టి వైసీపీకి దళితులను దూరం చేయటం అంత ఈజీ వ్యవహారం కాదు